వినూత్న నిరసన తెలిపిన యాడికి గ్రామ ప్రజలు, మా యాడికి గ్రామ పంచాయతీ అధికారులకు మంచి బుద్ధి ప్రసాదించు అంటూ యాడికి గ్రామంలోని పురాతన ఆలయమైన శ్రీ శివ లక్ష్మీ చెన్నకేశవ స్వామిని వేడుకున్న యాడికి గ్రామ ప్రజలు, యాడికి మండల కేంద్రంలో వెలిసిన భైరవస్వామి ఆలయంకు, నూతనంగా నిర్మించబోతున్న వెంకటేశ్వర స్వామి ఆలయంకు, భైరవలింగేశ్వర స్వామి ఆలయాలకు వెళ్ళు మెట్ల దారికి అడ్డంగా ఇంటి నిర్మాణాన్ని చేపట్టిన షేక్ రఫీ, ప్రభుత్వ రెవెన్యూ అధికారులు నివాస స్థల పట్టాలకు ఇచ్చిన కొలతల ప్రకారం 30x24 అక్రమంగా కట్టిన నిర్మాణం మాత్రం 52x24 ఇలా కట్టిన ఇంటిని అడ్డుకుని పంచాయతీ రెవెన్యూ పోలీస్ అధికారులను ఆశ్రయించిన భైరవలింగేశ్వర స్వామి ఆలయ కమిటీ, పంచాయతీ అధికారులు సోకాస్ నోటీసులు ఇచ్చినా కూడా అడ్డగోలుగా ఇంటి నిర్మాణాన్ని కొనసాగించి ఏకంగా గృహప్రవేశం కూడా చేసిన షేక్ రఫీ, దాదాపు 5 నెలలుగా అధికారుల చుట్టూ తిరుగుతున్న ఆలయ కమిటీ వారు చివరికి అధికారులు స్పందించి 22 లింకుల అక్రమ నిర్మాణం చేస్తే కేవలం 2 లింకులు మాత్రమే తొలగించిన పంచాయతీ అధికారులు, దీంతో గ్రామస్తులను కలుపుకొని భైరవలింగేశ్వర స్వామి ఆలయ కమిటీ వారు వినూత్న ఆలోచన చేశారు. వేడుకాపురమని ఈ గ్రామంలో శ్రీ శివ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి నిర్మాణం 100,000 సంవత్సరాల క్రితం శ్రీకృష్ణ దేవరాయలు నిర్మాణం చేశాడని, ఆలయ నిర్మాణం అయిన తరువాత యాడికి గ్రామం పుట్టిందని, అందుకే ఆ శివ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామికి పంచాయతీ అధికారుల బుద్ధి మార్చాలని వినతిపత్రం అందజేశామని భైరవలింగేశ్వర స్వామి ఆలయ కమిటీ వారు గ్రామస్తులు తెలిపారు. అనంతరం శ్రీ శివ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి ఆలయం నుంచి అక్రమంగా నిర్మించిన ఇంటి నిర్మాణం ఫోటో, 2 అడుగులు మాత్రమే పగలగొట్టిన ఫోటో బ్యానర్ని పట్టుకుని కాషాయపు జెండాతో పంచాయతీ కార్యాలయం వద్ద వరకు వెళ్ళి ర్యాలీగా వెళ్ళి పంచాయతీ కార్యాలయ సిబ్బంది నిర్లక్ష్య వైఖరి అని నినాదాలు చేస్తూ పంచాయతీ కార్యాలయం ముందు బైఠాయించిన యాడికి గ్రామ ప్రజలు, వెంటనే పంచాయతీ ఈవో ఎర్రిస్వామి సిబ్బందిని పంపించి అక్రమ నిర్మాణం చేపట్టిన ఇంటి బాత్రూం గోడలను పగలగొట్టించారు. దీంతో శాంతించిన గ్రామ ప్రజలు, మరికొద్ది రోజుల్లో మెట్లకు అక్రమంగా కట్టిన నిర్మాణాలను తొలగించే ప్రయత్నం చేస్తామని అధికారులు తెలిపినట్లు సమాచారం. దెబ్బడే నాయకులకి అందరికీ మంచి బుద్ధి ప్రసాదించాలని వెంటనే కూర్చోవాలని అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నాము. యాడికి కొండ పైన మెట్ల మార్గంలో అక్రమంగా కట్టిన ఇళ్లను వెంటనే తొలగించాలని ఇవో గారికి విజ్ఞప్తి చేస్తున్నాము. పంచాయతీ అధికారులు నిర్లక్ష్య వైఖరి.